వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా 6 రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా గాలించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ముగ్గురు మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారని చెప్పి బయటంతా కూడా వినికిడి. ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చిమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఆపడం, ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలిపించడం కూడా జరిగింది. వాస్తవానికి అయితే గాన ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే గాన పోలీసు వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే. నా సొంత గ్రామం ముచ్చిమరి, ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు, నాకు సంబంధించిన వాళ్లు ఈరోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చిననే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్ గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే. ఎందుకంటే గాన ప్రభుత్వం ఏర్పడి అంతా కలిపి నెల రోజులు కూడా కాలే, మేము వచ్చి ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. కానీ అంత లోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురావడం, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. అది ఎవరు ప్రెషర్లుండ ఏం కథనో వాళ్ళ ఆలోచన చేసుకోవాలా కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకుంటే గాన మణిపూర్ లాంటి చోటనో ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే గాన పోయిరమ్మని చెప్తారు. కానీ ఈ రోజు ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ స్టేషన్ లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిచ్చే పరిస్థితిని తీసుకుని వస్తున్నారు. ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా, లేకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఏమైనా భయపడుతున్నారా, దేనికోసం అడ్డుకుంటున్నారు? కేవలం ఆ కుటుంబానికి న్యాయం జరగాల, ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినామే తప్ప వేరే ఒక ఉద్దేశం కూడా మాకు లేదు. అదే రకంగా ఈరోజు గవర్నమెంట్ ను కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ హోంమినిస్టర్ అనితా